వెల్కమ్ టు టాలీవుడ్ నగర్ స్పెషల్ అప్డేట్స్. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షక గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకత ముద్ర వేసుకున్న యువ హీరోల్లో ఒకరు ఉదయ్ కిరణ్. జూన్ 26న హీరో ఉదయ్ కిరణ్ పుట్టినరోజు. ఈ రోజు తాను మన మధ్య లేకపోయినా తన బర్త్డే సందర్భంగా నివాళులు అర్పిస్తోంది టాలీవుడ్ నగర్ ఛానల్. కల్మషం లేని చిరునవ్వు, ఎలాంటి వారినైనా కట్టిపడేసే కళ్ళు, ముఖ్యంగా అప్పట్లో అమ్మాయిల డ్రీమ్ హీరో ఉదయ్ కిరణ్. 26 జూన్ 1980 హైదరాబాద్ లో జన్మించిన ఉదయ్ కిరణ్ 2000 సంవత్సరంలో డైరెక్టర్ తేజ నిర్మించిన మూవీ చిత్రం తన ఎంట్రీ మూవీతోనే బిగ్ హిట్ సొంతం చేసుకున్నాడు ఉదయ్. ఆ తర్వాత 2001లో విడుదలైన నువ్వు నేను కూడా మంచి హిట్ ఇచ్చింది. ఇదే ఇయర్ లో విడుదలైన మనసంతా నువ్వే కూడా బిగ్ హిట్ అయింది. ఇలా వరుస విజయాలతో హిట్ కొట్టి హ్యాట్రిక్ హీరోగా తన మార్క్ వేసుకున్నాడు ఉదయ్. మీకు విషయం తెలుసా, ఉదయ్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఒకసారి తన మూవీ హిట్ అయినప్పుడు వైజాగ్ లో ఏర్పాటు చేసిన సభలో అతిథిగా హాజరయ్యారు మెగాస్టార్. అప్పుడు స్టేజ్ మీద చిరంజీవి వీరాభిమానిలా మారిపోయి మైక్ లో మెగాస్టార్ గురించిన మాట్లాడిన సందర్భం కూడా ఒకటుంది. ఇక తాను హీరోగా నటించిన సినిమాలు నీ స్నేహం, కలుసుకోవాలని, నీకు నేను, నాకు నువ్వు కూడా మంచి విజయాలను సాధించాయి. ఇలా తన సినిమా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి. ఆ తరువాత తన పర్సనల్ లైఫ్ కూడా అంత హ్యాపీగా లేకపోవడంతో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుని ప్రేక్షకులకు తీరని లోటును కలిగించి శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలేశాడు ఉదయ్ కిరణ్. తనకెవరూ లేరనుకున్నాడో, తాను ఓడిపోయాను అనుకున్నాడో తెలియదు. అందరినీ షాక్ గురి చేస్తూ పర్మనెంట్ గా గుడ్ బై చెప్పేశాడు ఉదయ్ కిరణ్. జనవరి 5, 2014 హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలోని తుదిశ్వాస విడిచాడు. తిరిగి రాని అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు లోనై చాలా మంది సినీతారులు నేలరారారు. చివరిగా ప్రతి ఒక్కరూ ఒకటైతే అర్థం చేసుకోవాలి, ఏ సమస్య ఉన్నా, ఎంత కష్టమొచ్చినా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అయితే ఉంటుంది. అంతే, ధైర్యంతో ఎదుర్కోవాలి, ముందుకు సాగాలి. ఆకాశ తారలో చేరిన యువతార ఉదయ్ కిరణ్ కు మరోసారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తోంది మీ టాలీవుడ్ నగర్ ఛానల్. మరిన్ని స్పెషల్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ నగర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.